పూర్తి బాధ్యత స్టార్టింగ్ లేకపోతే ఎండింగ్ డే వరకు కూడా వాళ్ళదే పూర్తి బాధ్యత. ఇక్కడ ఏ జరిగినప్పుడు కూడా వాళ్ళదే. లాస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొన్నారు. మీరు ఆలోచించాలి, ఎందుకంటే 10 రోజులు మనం పూజ చేసి 11 రోజులు ఎగిన తర్వాత మనకు దైవం ఇక్కడ వస్తుంది, ఏకని భక్తి ఎక్కడి వస్తుంది, పుణ్యం పాపం మీకే తెలియాలి. ఆలోచించుకోవాలి. మీ అబ్జర్వ్ ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మీరు ఊరేగింపు సమయంలో మేము అబ్జర్వ్ చేస్తాం ఎంత మంచి ఎంత నీట్గా వెళ్ళే వాళ్ళను. మరుసటి రోజు కూడా మా డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఖచ్చితంగా సన్మానిస్తాం. అంటే ఎగ్జాంపుల్గా, ఎగ్జాంపుల్గా, ఎందుకంటే నీట్గా అనవసరం తాగి ఎగిరి న్యూసే చేసుకోవడము, పిచ్చి పిచ్చి స్లోగన్స్ వేయడం, వాడికి రాగానే ఎక్కడన్నా ఇవి చేస్తే మాత్రం ప్రతి ఫస్ట్ ఉపయోగించలేదు. పార్టీలో ఖచ్చితంగా జరిగే పండుగ పార్టీ జెండాలు కానీ ఇవి కానీ అలా చేయము. దీని మీద ఫోన్ నెంబర్ ఉన్నది, మీరు ఆన్లైన్ చేసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే కూడా అది ఇట్లా నెంబర్ కూడా దీనిపైన ఫీడ్ చేయడం జరిగింది. నెంబర్ చెప్తా ఒకళ్ళు రాసుకోండి, 7 8 9 7 8 9 3 1 2 7 8 9 3 1 2 9 9. ఎక్కడ పెడుతున్నారు, దానికి ఎత్తు ఎంత, ఫీట్ ఏ వార్డు కింద వస్తుంది, జస్ట్ డీటెయిల్స్ ఒక 5 6 డీటెయిల్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ తీసుకుందా లేదా, ఇంటి ఓనర్ పర్మిషన్, లౌడ్ స్పీకర్ పర్మిషన్, ఈ మూడు దాంట్లో పర్మిషన్ టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకోకుండా తీసుకున్నాను టిక్ చేస్తే ఎస్డిపో సార్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూడా అవన్నీ చెక్ చేసుకోవడం జరిగింది, మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా ఆన్లైన్ మీకు చేయవలసలేదు, చేయాలనుకుంటే మీరు మా పోలీస్ ఏం రావచ్చు, అనిల్ అనే వ్యక్తి మా. కాబట్టి ఎవరైనా అన్నెసరిగా గొడవలకు పాల్పడిన, రెచ్చగొట్టే ప్రసంగం వాళ్ళు చేసిన, రెచ్చగొట్టే సీట్స్ ఓపెన్ చేసిన తర్వాత సీట్ పోవాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి శాశ్వత అంగవైకల్యం ఉండాలని చెప్పి సర్వీకరణ రావాలి, లేదా అంటే 65 సంవత్సరాలు నిండి ముందు క్లోజ్ చేసి అప్పటిదంటే సీట్ ఉంటుంది. సీట్ ఉందనుకోండి, మీరు ప్రతిసారి వచ్చినప్పుడు చూపిస్తా ఉంటే ఇప్పుడు సరదాగానే ఉంటుంది. క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ అందరి సహకారంతోనే ఈ యొక్క ఫెస్టివల్ కూడా పోలీస్ శాఖ విజయవంతంగా కంప్లీట్ చేస్తే, వితౌట్ యువర్ సపోర్ట్ యూ కాన్ డూ ఎనీథింగ్. పబ్లిక్ కానీ ఈ సహకారం లేకుండా పోలీస్ మేము ఏమి సాధించలేము, ఆ ప్రయత్నం కూడా జరగదు. ఏ చేసినా మేము చేస్తే మీ సహకారంతోనే ప్రతి పని కూడా విజయవంతంగా కంప్లీట్ చేయగలుగుతాము. ఖచ్చితంగా ఈ ఈ వినాయక చవితి కూడా మనం ఖచ్చితంగా శాంతియుత వాతావరణంతో ఎటువంటి అల్లర్లకు కానీ గొడవలకు కాగలేకుండా జరుపుకుంటారా అని మేము శాఖ తరఫున ఆశిస్తున్నాం. జరుపుకుంటారా, న్యూసెన్స్ అవుతుందా, వస్తలేదు, ఖచ్చితంగా ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా మాకు సమాధానం అందించండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 10 ప్లేసులలో ఐడెంటిఫై జరిగింది. లాస్ట్ టైం రిసెన్ చేసిన 10 కూడా బయట జరిగింది, ఇంకో 50 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తాము. ముందు జాగ్రత్త, ఎందుకంటే ఎవరు ఒక్కరు చేసే పనికి అందరికీ ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 7th నుంచి కూడా ప్రతి టీం చెక్ చేస్తాం మీ దగ్గరికి వచ్చి. మొత్తం మీద నేను 30 టీములు ఫామ్ చేసిన ప్రతి టీం మీ దగ్గరకు వస్తుంది, ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఉంటుంది. వస్తారా చూస్తారా అనుకోకండి, మాకు ఈ 15 రోజులు ఈ పని తప్ప వేరే పని లేదు. వినాయక నవరాత్రి ఉత్సవాల నిమిత్తం పోలీస్ శాఖ తరఫు నుంచి మీకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలనే పై అధికారుల ఆదేశానుసారము మా జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము మీ అందరినీ పిలవడం జరిగింది. దానికి మా టౌన్ సిఐ కిషోర్, మా వారి యొక్క సిబ్బంది అందరినీ అందరూ మీ అందరినీ ఇక్కడ పిలిచి ఈ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సలహాలు సూచనలు వినడానికి
నేనైతే ఇక్కడ రెండు సంవత్సరాల ఎన్ని నెలలు చేసిపోయినా ఎప్పుడు మాత్రం ఇంతమంది ఎప్పుడు రాలేదు. మేము పరిసరాలు విరిస్తే కూడా ఇది ఫుల్ కాలే ఏ రోజు. మరి ఈరోజైతే ఇది చీరలన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి కొంతమంది సగం మంది దాకా నిల్చొని ఉన్నారు చేస్తున్నా ఎందుకంటే పిలువంగానే మీరు రావాలి. ఇది కేవలము అంటే మా వినాయకుడి నవరాత్రి ఉత్సవాల నిమిత్తము మేము వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మేము పూజలు చేసుకుందాం అనుకుంటే పోలీసులు పిలిచి మా మీద లేనిపోని భారం మోపి మాకు నిర్బంధం విధించి నియమ నిబంధనలు పాటించాలి అనే కొన్ని నియమాలు చెప్తారని అంటే బాధతోటి వచ్చుంటారు. కానీ ఇది మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. కేవలం ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే నేను ఫస్ట్ సారి చెప్పినప్పుడు కూడా కొందరికి చాలా చాలా అనుమానాలు ఉండే. దీని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెద్ద బ్రహ్మ విద్య కాదు. కేవలము మీకు పోలీసు యొక్క సహకారం అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది యూత్ ఉన్నారు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర్ కాలనీలో నాకు ఒక అనుభవం అక్కడ ఆ మూలకు పెడతారు వాళ్ళు పోలీసు మేము వినాయకుడిని పెట్టుకుంటే మేము ఎందుకు పోలీస్ స్టేషన్ పోవాలి మీరే వచ్చి రాసుకోవాలని అంటారు. సో ఏ సందులో ఏ వినాయకుడు ఉన్నాడో మాకు తెలియదు కాబట్టి దయచేసి మీరు వచ్చి ఆ ఆన్లైన్లో మీ ఫోన్లలో మీకు చిన్నది పెద్ద పెద్ద దానికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఏది స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళు ఏది ఆ లింక్ ఓపెన్ చేస్తే చిన్న చిన్నవి అంటే ఎక్కడ పెడుతున్నారు ఏ స్ట్రీట్ ఏది దాని ఆర్గనైజర్స్ ఎవరు ఇంత చిన్న చిన్నవి ఉంటాయి. మీ సేవ చేయడానికి మాత్రమే మాకు ఒక ఇన్ఫర్మేషన్ నిమిత్తం మాత్రమే అది పెడతా ఉన్నాము. వేరే ఉద్దేశం కాదు. దయచేసి వేరేలా భావించకూడదు అనేది నా యొక్క విన్నపం. అదొకటి మీకున్న అనుమానాలు. తర్వాత ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కరెంటుకు ఇప్పుడు కరెంటు ఒకవేళ దానికి టెక్నీషియన్స్ ఉంటేనే కరెంటు గురించి చూడండి. కానీ ఏమవుతుందని కరెంటు గురించి అందరూ వేసారు అనుకోండి అది కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అది కరెంటు డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళ టెక్నీషియన్స్ అవుతారా ఇంకెవరిని అవుతారో ఒకసారి అది కూడా చూసుకోండి. మిగతా జరిగితే మీ అందరికీ తెలుసు. దయచేసి గతంలో ఏం జరిగింది అనేది నాకు ప్రత్యక్షంగా నేను చూసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా ఏమి ఊరేగింపుగా తీసుకొని పోయి దాని కింద ఏమేమి పెట్టిరో నేను చెప్పను మీ అందరికీ తెలుసు అవునా కదా. కానీ దయచేసి ఈసారి అట్లా చేయకండి. ఎందుకనంటే కరోనా టైం ఉంది. కరోనాని దృష్టిలో పెట్టుకొని ఎందుకనంటే సెకండ్ వేవ్లో కరోనా ఎంతమంది మన ఆత్మీయులను తీసుకుపోయిందో మీ అందరికీ తెలుసు. దయచేసి అది మాత్రము దృష్టిలో పెట్టుకోండి. ఇలా కరోనా లేదు అని ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత కూడా కరోనా పోయిందనుకున్నాము. కానీ సెకండ్ వేవ్ ఒక ఉప్పినలాగా వచ్చింది. 60 లక్షలు 50 లక్షలు 40 లక్షలు ఇట్లా ఖర్చు పెట్టినా కానీ డబ్బులు పోయినాయి ప్రాణాలు పోయినాయి. ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక దగ్గర అందరికీ ఆ చేదు అనుభవము అయి ఉంటుంది. దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకొని యూత్ పిల్లలు నేను అప్పుడే చెప్తున్నా ఎందుకంటే యూత్ పిల్లలకి ఈ మధ్యన 2 సంవత్సరాల నుంచి కాలేజ్ కూడా లేదు. కొంచెము ఇళ్ళల్లో ఉండి బాగా పాపము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు వినాయక చవితి వస్తే మస్తు ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ని ఫ్రీడమ్ లాగానే ఉంచుకోండి కానీ ఎక్కువ చేసుకోకండి. దయచేసి నేను చెప్పేది అది మీ గురించే. నేను చెప్పేది వేరే గురించి కానే కాదు. ఎందుకంటే మీ గురించి ఎదురు చూసే వాళ్ళు మీ అమ్మ నాన్నలు ఉంటారు ఇంట్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకోనైనా మీరు కొంచెము మీరు వినాయక విగ్రహాన్ని పెట్టుకుంటాము అంటే మేము దానికి వ్యతిరేకం చెప్పము. వినాయక విగ్రహాన్ని పూజిస్తామంటే మేము వ్యతిరేకం చెయ్యము. కానీ అవి పెట్టి ప్రతిష్ఠించి మీరు పూజ చేసే టైంలో కొన్ని నియమ నిబంధనలు పాటించండి అని చెప్పడానికి మాత్రమే ఈ సమావేశాన్ని మేము మీరు విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు.
వాడకట్ నుంచి అందరూ వస్తూ ఉంటారు, మీ సిస్టర్స్ అమ్మలు అందరూ వస్తూ ఉంటారు. అక్కడ మనము పుట్కాలు తిని లేదా కొంచెం ఇంకా ఏదైనా మందులాగి అట్లా అట్లా మాత్రం చేయకండి దయచేసి. ఇంతకుముందు అట్లా ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి, అవి పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంది. అది ఒక్కసారి ఆలోచించండి. మరి విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా ఒక రెండు ఇన్సిడెంట్లు అయినాయి, అందరికీ తెలుసు. ఎవరైతే నేను కవర్ నుంచి తీనికని దగ్గర నుంచి తీనికనికి పోయే లోపల ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది వచ్చిన వెళ్ళే నేను అక్కడ దాకా తీసుకెళ్ళి పోతా కదా అని అనుకునేసరికి నేను ఇటు మళ్ళీ టవర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తీసిండ్రు, మళ్ళీ షూ వేసిండ్రు. చేసి అట్లాంటి పని చేయకండి. అక్కడ పిలిపించినాము, వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించినాము, అందరిని పిలిపించారు, చేసినాము, కౌన్సిలింగ్ చేసినాము. అందుకే అలాంటి పునరావృత్తం కాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే మేము బయటవారు కూడా చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏ వినాయక విగ్రహం దగ్గర కూడా డీజే సౌండ్ మాత్రం పెట్టడానికి వీల్లేదు. మీ అందరికీ తెలుసు, డీజే వాళ్ళందరినీ మేము బయటవర్ చేసినాం. బయటవర్ చేస్తే అయ్యో బయటవర్ ఏంటని అనుకుంటున్నారు కావచ్చు. ఒకసారి ఎంఆర్ఓ గారి దగ్గర ఒక వ్యక్తి, నేను వచ్చే ఆరు నెలల వరకు ఏ తప్పు చేయను, ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్టయితే నా మీద మీరు లక్ష రూపాయలు ఫైన్ వసూలు చేయగలరు అని సంతకం పెడితే ఎంఆర్ఓ దగ్గర పాబంది అయినట్టు లెక్క. అర్థమైనా? మీరు ఏదైనా మళ్ళీ తప్పు చేసినట్టు మేము కేసు రిజిస్టర్ చేసి అది ఎంఆర్ఓ గారు పంపించినట్టు మీ దగ్గర లక్ష రూపాయలు వస్తుంటారు, లేకపోతే చేయకపోతాం. సో ఆ పని మాత్రం చేయకండి దయచేసి. అంటే మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, నాకు తెలుసు ఇంత ఉత్సాహం పొంది వచ్చిండ్రు అని. అంటే మీరు అవన్నీ మానేసిర్రు అనేది నేను కోరుకుంటున్నాను. అవునా? నమ్మచ్చా? ఇదంతా అయిన తర్వాత డీజే ఉండదు, ఎలక్ట్రిసిటీ ఇది ఉంటుంది. అక్కడ ఎవరు వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విధిగా ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి, నైట్ అండ్ డే. ఓకే, మీకు ఇంతకుముందు అయినట్టు మనకు ఇక్కడ ఈ కృష్ణనగర్ దిక్కు వినాయకుడు లడ్డు మా సిఐ చెప్పినట్టు ఎలక తిరిగిపోతే ఆ వినాయకుడు విగ్రహం కొంచెం జరిగినట్టు అయింది, మళ్ళీ అదొక ఇష్యూ అయింది. సో ఇలాంటి చిన్న చిన్నవి జరగకుండా ఉండాలంటే మన కంపల్సరీ ఇద్దరు ఆర్గనైజర్లు అక్కడ ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. మళ్ళీ మనము ప్రొసెషన్ తీసే రోజు మనం ఒకటే ఎత్తున్నాము, విగ్రహం మనది, దేవుడు మనోడు. దేవుడిని మనము భక్తి శ్రద్ధలతోటి 11 రోజులు మనము పూజించి నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో నిమజ్జనము చేస్తున్న ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడి గురించి మాత్రమే పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ పోతే బాగుంటుంది. కానీ ఈ భజనలలో పాటలలో కొందరు ఒకరు ఇద్దరు అంతే, అంత ఇప్పుడు ఇంతమంది వచ్చారు, దాదాపు 500 మంది వచ్చినారు. నేను వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో నాకు అనే అర్హత కూడా లేదు అందరు చెడ్డోళ్ళని, కానీ అందరూ మంచిగా ఒక్కరో ఇద్దరు ఉన్నారనుకో అపవాదం మనకు వద్దు అని చెప్తున్నాను. నేను పోయేటప్పుడు కూడా మనము అదే భక్తి అదే శ్రద్ధతోటి పాటలు పాడుకుంటూ కోలాటాలు వేసుకుంటూ తీసుకుపోయి గణపతి బొప్ప మోరి అనుకుంటా పోతేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఈ గణపతి బొప్ప చెప్పుకుంటూ పోతుంటే అనవసరంగా ఏదో ఒకటి వస్తుంది మళ్ళా. సో ఆ స్లోగన్స్ వద్దు అనేది అంటున్నా దయచేసి. అర్థమైంది కావచ్చు అందరికి. అది మన పండుగ, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేసే అదే అది చేసుకోవాలి. కానీ వేరే అనవసరంగా వేరే టాపిక్ తీసుకొస్తే అది అందరికీ ఇబ్బంది అవుతుంటుంది. గతంలో ఏమేమి జరిగిందో మీ అందరికీ తెలుసు, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో మీకు ఎలాంటి అనుమానం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు 24 గంటలు ఏ నిమిషము ఏ ఆపద వచ్చినా మేము ఇక్కడ ఉన్నాము, అది దృష్టిలో పెట్టుకొని మాకు కూడా మీ సహకారం అందించండి. మీ సహకారము మాకుంటే మా సహకారం మీకు ఎల్లవేళ ఉంటుందని నేను కోరుకుంటూ ఈ సమావేశానికి ఇంత పెద్ద మొత్తంలో వచ్చినందుకు మీ అందరికీ మరోసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను పేరు పేరున నమస్కారం తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీకు, మా సిఐ గారికి, వాళ్ళ సిబ్బందికి, వచ్చిన ప్రెస్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఎలాంటి ఒక చిన్న నేను ఉన్నన్ని రోజులు ఏ రోజు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు. అదే చెదురు మొదలు పాపం అక్కడ
ఒకసారి విజయనగర్ కాలీలా ఎగిరిండు పాప మర్చిపోయి అక్కడే ఉన్నారు ఇక వినాయకుడు అన్నీ పెట్టుకున్నారు అన్నీ ఉన్నారు అరే వినాయకులు అంతలే అంతలే పోయి పంట మొత్తం బండర్ అయిపోయింది అట్లా అట్లా కాకుండా దయచేసి మనము మంచి చేసుకుందాము మేము 100% మీకు సహకరిస్తాము మీరు కూడా సహకరిస్తారని ఆ నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకంతో నేను మళ్ళీ ఇక్కడ మీ అందరి యొక్క విశేషంతో నేను ఇక్కడికి రావడం జరిగింది మీరు కూడా నాకు సహకరిస్తారని మేలు మా డిపార్ట్మెంట్ అంతా మీకు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా పోలీస్ సిబ్బందికి ప్రెస్ మిత్రులందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీరు ఉన్నారంటే మా పోలీస్ మాకు ఆర్గనైజ్ అందరూ కూడా ధైర్యం సార్ ఎటువంటి సంఘటన జరగకుండా మీరు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు అదేవిధంగా మీరంటే అభిమానం ఉండగట్ట ఈసారి మళ్ళీ కూడా మనం మీటింగ్ పెట్టుకోవడం ఇవ్వలేదు సంబంధించి ఒక ప్రయత్నం చేద్దాం ఈసారి ఖచ్చితంగా కూడా ఎవరో మనం తాగకుండా ఊరేగింపు మనం చేసే ప్రయత్నం చేస్తే ఐ థింక్ ఒక్కసారి ప్రారంభిస్తే అలవాటైతుంది ఒక్కసారి మనం చేయగలిగితే స్టేట్ లెవెల్లో కూడా మనం మన యొక్క జిల్లాకు క్లాసిక్ ఉదాహరణగా మిగిలిపోదాం 100 శాతం ఎందుకంటే తల్లి దగ్గర కూడా సాగి చూస్తే ఎగురుతాండం కాబట్టి ఈసారి ప్రయత్నం చేద్దాం తల్లి దగ్గర నుంచి ఒక కమిటీ ఫామ్ చేద్దాం చేసి ఎవరు సాగకుండా ఒక్కరోజు మనం చేయగలిగితే మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా కూడా ఆ సాగకుండా ఎటువంటి విషయం లేకుండా మంచిగా భక్తి శ్రద్ధలతో ప్రయత్నం చేద్దాం ఈసారి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుద్దామని మనకు ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు ఎందుకంటే ఒక్కో రైతులు ఉంటారు కాబట్టి మనందరం కూడా ఒక తాడి పైకి వస్తున్నామంటే అటువంటి వాళ్ళని చిన్న చిన్నవి కూడా పక్కకు పైకి వస్తాం చేద్దాం అయితే నిజంగా చెప్పండి అవసరం తెలుస్తాడు ఎందుకంటే ఒక్కసారి చేయడం మనకు ఎంత మంచి పేరు వస్తుందో ఆలోచించండి ఏ పని చేసినా మన పేరు గురించే ఉదాహరణ విడిపోదాం ఎప్పటికి కూడా జయించాలి కాబట్టి మేము కూడా దానన్న ఈ 15 కాలంలో గత 2.5 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు చేసిన మన డిఎస్పీ ఇక్కడ అందుబాటులో ఉందని ఖచ్చితంగా వారి యొక్క ఆధ్వర్యంలో సలహా సూచన మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా సార్ మీరు అన్నట్టు 24 గంటలు కూడా అందుబాటులో ఉంటాం సార్ మీకు ఎటువంటి మాట రాకుండా మీకు మేము ఎల్లవెల్లగా అందుబాటులోనే మా సహాయ సహకారాలు అందిస్తాం ఇంత పెద్ద ప్రోగ్రామ్ అయితే అని చెప్పి చిన్న ప్రోగ్రామ్లో నేను ప్రెస్ మీటర్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు ఈ సభాముఖం వాళ్ళు కూడా ఏమనుకోవద్దని కోరుతున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మనం లాస్ట్ 4 టైమ్స్ సరే మా జగిత్యాల పోలీస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు